हेलो अंडी अंदर की नमस्ते एला ने चला बहुना वेलकम टू नव्यवर्म चैनल एवरना क्रोत वाले प्लीज अंडी सब्सक्राइब चेक अलागे सब्सक्राइब अंदर की चला चला थैंक्स अंडी इंको रिक्वेस्टे वीडियो चूसा चाइक चेयरें अलगे कोई सपोर्ट इंकड़े मार्निंग अन्ट अंत ऊर वे कदा तरवा वीडियो पड़ेट कुछ लाइट बिजी అందుకోసమే వీడియోస్ అయితే పెట్టట్లేదన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఒక సైడ్ కారం పెట్టేసి ఇంకొక సైడ్ అయితే టీ పెట్టేసిన పొద్దున్నే అన్నమాట 5:40 అట్లా అవుతా ఉంది టైం అయితే ఇంకా టీ పెట్టేసిన ఇట్ సైడ్ అంటే లాస్ట్‌నే కారం వేసేసిన కారం లేకపోతే అసలు అవదన్నమాట పిండి చూస్తే కొంచెమే ఉంది ఇంకా సర్లే అనేసి ఇంకా ఏదైనా పొంగల్ చేద్దామో పిండి అంతా సరిపోదనేసి ఇంకా పక్కన పొంగల్ చేస్తే కారం సరిపోదు కదా ఇంకా చట్నీ అయ్యి చేసేయాలి ఈ లోపల టీ అయితే వంచేస్తా ఉన్నా అంటే ఊర్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా మా వదిన పిన్ని వాళ్ళు వచ్చున్నారు అది పాప కొంచెం హెల్త్ చెకప్ కి అట్లా అన్నమాట చాలా రోజులైంది వాళ్ళు ఫస్ట్ టైం అన్నమాట రావడం అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళున్నారు చూపించుకోవడానికి అయితే ఇంకా ఇంట్లో అయితే ఇంకా మా పిన్ని ఉంటే ఇంకా టీ పెట్టేద్దాం అనేసి వాళ్ళైతే టీ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ అయితే టీ ఉండాల్సిందే ఇంకా పిండి కొంచెం ఉన్నదని చెప్పాను కదా అందుకోసం అయితే ఇవి ఇంకా మా తోడకోళ్ళు అంపించున్నదన్నమాట ఇవి మినపప్పు ఉద్దిపప్పు వచ్చేసి ఇవి సగమే ఉంటదన్నమాట వీటిని ఏదో పిలుస్తారు టక్కన అయితే పేరు గుర్తు రావట్లేదు పాలిష్ చేయరు అన్పాలిష్ అన్నమాట నేచురల్గా అట్లే మొలకా ఎక్కువ పండిచ్చి అమ్ముతూ ఉంటారు కదా పల్లెల నుంచి తెచ్చి అమ్ముతారు కదా పండిచ్చింది వాళ్ళు ఇసురుతారు ఎట్లా చేస్తారో తెలియదు పాలిష్ అయితే చేయరు అన్నమాట గుండుగా ఉండదు బేడపప్పు అంటారు దీన్ని అయితే చాలా మంది అప్పుడు అందరూ ఇదే యూజ్ చేశారు కానీ ఇప్పుడు గుండు మినపప్పు పాలిష్ వచ్చిన తర్వాత దీన్ని అసలు గుర్తుంచుకోవాలి ఎవరో వాడుతూ ఉంటారు ఇంకా పొట్టు మినపప్పు కూడా ఉంటుంది అదైతే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఇంక ఎట్లా వస్తుందో అనుకున్నాను కానీ ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగా వస్తుంది అని మామూలు మినపప్పు కన్నా ఇది వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంది బాగా ఒదుగుతూ ఉంది పిండి ఒదుగుతూ ఉంది ఇంకేంటంటే సాఫ్ట్గా ఉందన్నమాట ఇడ్లీ మామూలుగా చేసేదానికన్నా మామూలుగా అయితే నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ మినపప్పు పోస్తే 4 గ్లాసు 2 గ్లాసు పచ్చి బియ్యము 2 గ్లాసు ఉప్పుడు బియ్యం పోస్తా అట్లాంటిది దీనికి 1 గ్లాస్ కన్నా కొంచెం తగ్గించే పోస్తాను అయినా చాలా బాగుందన్నమాట ఇంకొక సైడ్ పాలు పెట్టేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా పాలు ఇంకా చట్నీకి ఇవి వచ్చేసి పొంగల్కి నానబెట్టేస్తున్నా కొంచెం నానితే బాగుంటుంది కదా పొంగలు ఈ లోపల ఏంటంటే ఇవి బియ్యం కడిగి పెట్టేసామంటే గ్రైండర్ వేసుకోవచ్చు నేను పిండి అయితే ఎక్కువేనమాట ఒక 2-3 రోజుల కంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనేసి ఊరి నుంచి తెచ్చున్నారు కదా ఇంకా మా అమ్మ మా చెల్లెలు వాళ్ళేసి ఇంకా ఆర్గానిక్ పండిస్తారని చెప్పాను కదా ఇంకా తను తెచ్చున్నది మళ్ళీ మా పినం ఏంటంటే ఊరి నుంచి వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చిందనమాట వెజిటేబుల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి సార్ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా కొన్ని అక్కడ పెట్టేసిన ఫ్రిడ్జ్ అన్నీ పట్టదు కదా ఇంకా నేను పొంగల్కి ఏంటంటే పెసరపప్పు ఎక్కువే చేస్తాను పిల్లలు ఉన్నప్పుడు పెసరపప్పు ఎక్కువ వేసినప్పుడు కొంచెం లూజ్గా ఉన్నప్పుడు దించేసుకోవాలి ఎందుకంటే గట్టి చల్లారే పొద్దు ఎక్కువ గట్టిపడిపోతుంది అనమాట ఫస్టే గట్టిగా చేసుకుంటే ఆ సంగట్లాగా అయిపోతుంది కొంచెం లూజ్గా కానీ చేసుకున్నామనుకో అది కొంచెం చల్లారే పొద్దు బాగా గట్టిగా వస్తుంది బాగా మృదువుగా తింటా ఉంటే పెసరపప్పుకి ఎక్కువే ఒకటికి నేను 1 గ్లాస్ బియ్యం వేస్తే 1.5 పప్పు పెసరపప్పు అయితే వేస్తా ఒకటికి ఒకటి వేస్తే కానీ కొంచెం నార్మల్గా దించుకోవచ్చు ఇది ఇంకా గట్టిగా అయిపోతా తర్వాత కొంచెం తిరగపోసేసాను అనమాట ముందుమాడు పప్పు అవి వేసేసి తర్వాత చట్నీ దీంట్లోకైతే ఇంకా తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇంకా మా పిన్న నేను ఇంకా వాళ్ళకి పెట్టేస్తానులే అన్నది చేయి తినేస్తున్నాడు ఇంకా వర్షం అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 అట్లా స్టార్ట్ అయింది 7 కంతా ఆగిపోయింది ఇంక సరే ఆగిపోయింది అనుకుంటా ఉన్నా మళ్ళీ 8:30 నుంచి స్టార్ట్ అయిందనమాట పడతానే ఉండింది ఇంకొంచెం వర్షం అట్లా తగ్గిపోయి ఎండ వస్తూ ఉన్నట్లుంది ఇంకా నేను చేయొచ్చి కొంచెం ఏమైనా కావాలంటే బయటికి వెళ్ళి తీసుకొద్దాము అనేసి అంటే కూరగాయలు అవి తెచ్చాం కానీ కొన్ని ఏదైనా కావాల్సినవి ఉంటాయి కదా వాటి కోసం అయితే వెళ్తా ఉన్నాము ఫుల్గా వాటర్ ఉందన్నమాట డ్రైనేజీలో పోతాయి కానీ మరీ ఎక్కువ రోడ్డు అక్కడ లాస్ట్ చెట్టు ఉంది కదా అక్కడ వరకు ఉన్నాయి అవి పోవాలంటే లేట్ అయిపోతుంది అనమాట ఇంక అందుకోసం సర్లే వెళ్దాం వస్తావా నువ్వు నేను వెళ్తానులే అంటే లేదు నేను వస్తాను అని అన్నాడు వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగా వెళ్ళారు స్లిప్పర్స్ వేసుకోవచ్చున్నాడు ఇంకా అదైతే ఫుల్గా ప్యాంట్ తడిచిపోయిందనమాట సూపర్ మార్కెట్ నేను అనవసరంగా చూపించా మట్టి పడిందిరా అనేసి ఇంకా అక్కడి నుంచి నేను 2 వస్తువులు తీసుకున్నా ఇంకా పోదాంపా అనేసి చిన్న కొంచెం ఎట్లయినా మనకు తెలియనంత వరకు బాగానే ఉంటుంది ఏదైనా తెలిస్తే మనకు కష్టంగా ఉంటుంది కదా అస్సలు ఏం తీసుకొని ఇవ్వట్లేదన్నమాట సరే తొందరగా అయితే ఇంకా బయలుదేరేసి అయితే కొంచెం వచ్చేస్తున్నాము
ఇంకా తర్వాత వచ్చేసుంటే కొంచెం వీడియో నేను క్లిప్పింగ్స్ అయితే ఎందుకున్నవి దీంట్లో డిలేట్ అయిపోతూ ఉండే అనమాట. స్పేస్ అయితే ఉంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే హడావిల్లో కొంచెం వీడియో ఆన్ చేస్తాం కానీ అది టైం పడుతుంది కదా, వీడియో దగ్గర పెడతాం కానీ ఆన్ చేయలేదన్నమాట. ఒకసారి అయితే మార్నింగ్ వీళ్ళు టిఫిన్ తినేటప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు తీసున్నాను కానీ అంది కొంచెం ఎందుకో ఆన్ అవ్వలా. ఒకసారి ఏంటంటే ఒకసారి ఇంకో క్లిప్ ఎందుకో డిలేట్ అయిపోయింది అనమాట. ఆటోమేటిక్గా ఏదో ఆప్షన్ ఉంటుంది కదా, ఏది పెట్టినారు కొన్ని ఎందుకో డిలేట్ అయిపోతా ఉన్నాయి. అసలు మంచి వీడియోస్ బాగా వచ్చినాయి అనమాట. వీడు ఉన్నాడు కదా అదే అన్న కొడుకు, వాడైతే మాట్లాడుతా ఉంటే భలే ఉంటుంది ముద్దు ముద్దుగా. అసలు ఇంకా అవంతా ఎందుకో క్లిప్ అయితే మంచి క్లిప్ అయితే ఒకటి మిస్ అయిపోయింది. ఇంకోసారి నా తప్పు ఏంటంటే ట్రైప్యాడ్ పెట్టేస్తున్నా, నేను రికార్డ్ అయితే అందనేసి అనుకున్నా కానీ అది రికార్డ్ అవ్వలేదన్నమాట. నా జాతకమే ఇంత మంచి వీడియో వచ్చిందిరా అన్నప్పుడే ఇట్లా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. సరే వచ్చి వాళ్ళు కూర్చోరా అంటే ఆహా అంటా ఉన్నాడు, ఆశీ వీడియో తీస్తుందనేసి ఆహా అని అట్లయితే వెళ్ళిపోతా ఉన్నాడు. కొంచెం ఆయిల్ అవి తీసుకున్న ఆయిల్ అయితే నిజంగా చాలా తగ్గింది కదా. కొంచెం ఇక్కడ ఇది వచ్చేసి నేను గోల్డ్ వినర్ కానీ గోల్డ్ రఫ్ అని ఉంటుంది అది కానీ తీసుకుంటా ఉంటా. గోల్డ్ వినర్ వచ్చేసి 112 రూపాయలు అనుకుంటా. ఇది గోల్డ్ రఫ్ వచ్చి 109 8 వేస్తున్నారు. ఇంకా తర్వాత ఆవాలు ఇవి మంచిపప్పులు అయిపోయినాయి. మంచిపప్పులు అంటే అది పుట్నాల పప్పు అంటారు కదా, అది అయిపోయినది అది తీసుకొచ్చున్నా. ఆవాలు అయితే ఇంట్లో కొంచెం ఇంకా ఒక 10 డేస్కి అట్లా అయిపోతాయి అనగా నేను తెచ్చి పోసేసుకుంటానమాట. ఆవాల వరకు ఇంట్లో ఆవాలు కానీ పసుపు కానీ ఉప్పు కానీ అట్లా ముందే తెచ్చిపెట్టేసుకోవాలి. ఇంక ఇది అయిపోయింటే గుండుది ఉంటుంది కదా మామూలు బ్యాడల కన్నా గుండెది అయితే బాగుంటుంది పొడి చేసుకుంటా. నాకు ఎక్కువ ఈ పుట్నాల పప్పు ఎండు కొబ్బరి ఇవి చెనికేపులు అవి చేస్తూ ఉంటాను కదా పొడి చేస్తూ ఉంటాను. అన్ని తాలింపులు లేక కానీ చపాతీ లేక తింటారు, రైస్ లేక పక్కన ఒక స్పూన్ అట్లా వేసుకొని తింటా ఉంటారు మా ఆయన అయితే. ఇంక అందుకోసం అయితే ఎక్కువ తెస్తా. ఇంకా కరింపాకు ఊరి నుంచి ఎక్కువ వద్దామని మా అమ్మ చెప్పింది కానీ అన్నీ మోసుకొని రాలేక మళ్ళీ అవి అయితే తీసుకొని రాలేదు. ఇంకా ఇవి కొంచెం వచ్చేటప్పుడు చెప్పున్నాను కదా కొన్ని అయితే ఐటమ్స్ తెచ్చున్నాను అనేసి. ఇంకా అవి ఉన్నాయి అవి కొంచెం సర్దుకోవాలి. ఇంకా సద్దలు రాగులు అవన్నీ ఉంటాయి కదా అవి తెచ్చున్నా ఊరి నుంచి. ఇంకా అవి చేసుకుంటా ఉంటే ఇంకా బట్టలు అయిపోయింది అనమాట. మిషన్ అయితే బట్టలు అయిపోయింది. ఆశీ సర్లే నువ్వు ఇంకా బయటకు వచ్చినావు ఇంట్లో వంట చేసుకోవాలి టైర్డ్గా ఉంటుంది కదా నేను చేస్తానులే అన్నది. లేదు నువ్వు వీడియో తీవే బాగున్నది. వర్షం పడ్డ తర్వాత ఏంటంటే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. చూస్తామంటే ఎంత చల్లగా కొంచెం మెత్తిపైకి వస్తే వాతావరణం మనసుకు అదొక లాగా అనిపిస్తుంది. మళ్ళీ వర్షం వస్తుందో ఏంటో మరి. ఇంకా మా వదిన అయితే పాపం తీసుకొని చెకప్ కోసం అయితే హాస్పిటల్కి వెళ్ళున్నది. ఇంకా తర్వాత ఏంటి ఆరేస్తూ ఉందన్నమాట. నేను వేస్తానులేంటే ఆహా వద్దులే వద్దులే అంటూ ఉండదు నేను వేస్తానులే అనేసి. ఎప్పుడన్నా చెప్పినప్పుడు చేయరు కానీ నేను చేసుకుంటానులేనప్పుడు మటుకు శ్రద్ధ వస్తాను అనమాట. కానీ ఎట్లా చేస్తా అంటే ఒక్కోసారి నాకు కూడా భలే ఆనందం వేస్తాను. చిన్న చిన్న పనులైనా ఎక్కువ కొంచెం అదొక ఆనందం అనమాట. చేస్తుంది ఏదైనా 2-3 సార్లు చెప్పాలన్నమాట. లీవులు కదా అది కూడా మామూలుగా స్కూల్ ఉన్నప్పుడైతే కానీ ఇంకా తప్పదన్నట్టు చేయాల్సిందే. హాలిడేస్ ఉన్నప్పుడు హాలిడేస్ ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలి అది ఇది అది కాక వారం రోజులు హాలిడేస్ ఇచ్చి నెల అంతా రాసే అంతా ఎల్టీఏ ఇచ్చున్నారనమాట వర్క్ అయితే రాయడానికి. ఇంకా ఏంటంటే ఆశీ రాసుకోవాలి మళ్ళీ చేయికి మళ్ళీ తను చెప్పియాలి కదా కొంచెం. వాడికి ఏంటంటే తెలియదు అనమాట అంతా ఈ పిల్లలంతా బుక్స్లో కాకుండా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. అంతా చూసుకొని సెర్చ్ చేసి అంతా తను ఇస్తే తను రాసుకుంటా ఉంటాడు అట్లా అనమాట. తనది చేసుకొని వాడిది చేపిస్తూ ఉన్నాడు కొంచెం అట్లా టైర్డ్ అయిపోతా ఉన్నది. రాస్తే ఊర్లో ఉన్న రోజులు రాస్తానే ఉన్నది. ఇంకిక్కడికి వచ్చిన తర్వాత కూడా కొద్దిసేపు తినడం పిల్లలు వచ్చినారు కదా వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళైతే ఆశనైతే వదలనే వదలవాడైతే మా అన్న కొడుకైతే ఆశ ఎక్క ఆశ ఎక్క నైట్ కూడా పక్కన నిద్రపోయినాక వాళ్ళ పక్కన పడుకున్నాక ఒప్పుకొని ఒప్పుకోరు. నిద్రపోయినాక వాళ్ళ పక్కన పడుకొని మళ్ళీ వీడేంటంటే జై మళ్ళీ ఆశ ఇడికిరా నా దగ్గర పడుకో అనేసి వీడు ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు నిద్రపోయినాక అక్కడ పడుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి పడుకుంటారు. 2 రోజులు పడుకునింది అందుకోసం ఈయనేంటంటే నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు అనేసి వాళ్ళ అక్కను బెదిరిస్తూ ఉన్నాడు. ఇంకందుకోసం వాళ్ళ దగ్గర ఉంచి పడుకొని మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసి పడుకుంటా ఉంది. వీళ్ళు వదలరు ఫస్ట్ ఏమని బట్టి నేను చాలా వాడు పుట్టింటా అంటే చూడలేదు ఇప్పుడే చూడటం కానీ నా దగ్గరికి అంతగా రాడు కానీ సిగ్గుపడుతూ ఉంటాడు పిలిచిన. ఆశీతో బాగా అలవాటు అనమాట. అలవాటు అయిపోయినాడు ఒకరోజు కూడా ఆశీ యొక్క ఆశ యొక్క కలర్ ఇస్తూనే ఉంటాడు. ఒక్క నిమిషం అట్లా కనిపించకపోయినా ఇంకా ఇంకా బట్టలు అయితే వేసేసిన వర్షం దేవుడి దేవల వర్షం ఆగిపోతే కానీ రాకపోతే ఆగిపోతాయి లేకపోతే మళ్ళీ దడిచిపోతాయి.
ఇంకా తర్వాత వచ్చేస్తానే కిందకు వచ్చేస్తానే ఇంకా పప్పు మా పెనం ఇంకా పేసేసి ఉండింది. ఆకంతా వచ్చేసి ఆకు తీసుకొచ్చున్నా బయట నుంచి, రోజు అదే తెచ్చిన వంకాయలు బెండకాయలు ఎందుకనేసి. ఇంకా వాళ్ళు నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటారనమాట, సండే అట్లా తింటారు. ఇంకా ఆకు పప్పు చేసేసి, ఇవి బీట్రూట్ ఉంటాయి కదా తాలింపు, ఇంకా వడియాలు అయితే ఇవి చెయ్యి ఇవి తీసుకోమన్నాడు. కొంచెం సాల్టీగా ఉంటాయి కానీ ఇవి వచ్చేసి, కానీ తీసుకోమా బాగానే ఉంటాయి అని అన్నాడు. అందుకోసం అయితే ఇంకా ఈ వడియాలు అయితే వేయించి పెట్టేస్తామన్న పక్కన. అయితే కొంచెం ఉప్పు అయితే ఎక్స్ట్రానే ఉంటుంది, కానీ నంచుకొని తింటా ఉంటే పప్పు పప్పులో ఎట్లయినా తక్కువ వేసుకుంటాం కదా, పప్పు కానీ అట్లాంటి వాటికి బాగానే ఉంటాయన్నమాట కాంబినేషన్గా. తర్వాత అయితే ఇంకా ఫ్రై చేసి వేసేస్తామన్నా. కొంచెం రసం ఉంది, ఇంకా పెరుగు అవి సరిపోతాయన్నమాట. ఇంకా వాళ్ళు ఇంకా మా వదినోళ్ళు వచ్చే లోపల వంట చేసేస్తే సరిపోతుంది. ఇంకొకరు ఏంటంటే కామెంట్ చేస్తున్నారన్నమాట లాస్ట్ పెట్టిన వీడియోస్కి, ఏంటంటే ఎప్పుడు ఎందుకు బాగా రెడీ అయ్యేసి వీడియోస్ తీయచ్చు కదా, ఎప్పుడు నైటీ వేసుకుంటారు, తల బాగా జడ వేసుకొని నీట్గా రెడీ చేయొచ్చు అనేసి. నేనైతే ఇంట్లో ఎట్లే ఉంటానండి, ఇంట్లో ఉన్నప్పుడు బయటికి పోయినా ఫేస్ వాష్ చేసుకున్నానంటే జస్ట్ పౌడర్ పూసుకొని బొట్టు పెట్టేసుకున్న, క్రీములు పూసుకోవడం కానీ లిప్స్టిక్లు వేసుకోవాలి అట్లాంటివి ఏమి ఉండవు. ఇంట్లో ఉంటే అది కూడా కాదు, స్నానం చేసి రావడం, ముఖం దుచ్చుకొని బొట్టు పెట్టేసుకుంటాం, పౌడర్లు పూసుకోవడం కూడా అంతే లేదు. ఇంట్లో అంటే నైటీ అంటే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెద్ద ఏదో గ్రాండ్గా చీరలు కట్టుకొని మంచి డ్రెస్సులు వేసుకొని అట్లా ఉండరు అని నేను చెప్పను, ఉంటారు. నాకైతే ఇట్లే కంఫర్ట్, పిల్లలు ఉన్నారు ఏదో ఒకటి ఇంట్లో చేసుకుంటానే ఉంటాము. అట్లాంటప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడూ రెడీ అయ్యి కూర్చోవాలంటే అవ్వదు, పనులు ఇంట్లో పనులు చేసుకున్న వాళ్ళకు అవి ఎంత అవ్వాలంటే ఉండదు. నేను ఇలా ఉంటానే కాబట్టి ఇలాగే చూపిస్తా, రెడీ అయ్యి చూపిస్తూ షో ఆఫ్ చేయాలంటే అయితే నా వల్ల అయితే నిజంగా కాదు. జడంటారా, పని చేసినప్పుడు ఇంకా చెమట పడుతూనే ఉంటుంది ఖచ్చితంగా. ఇట్లా వేసుకుంటేనే జడ ముడి పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, ఆ ఎంటికలు రాలకుంటారు, నాకు ఎంటికలు రాలుతూ ఉంటాయి అనేసి. అట్లా ఇంట్లో రాలనే తోసేసుకోవచ్చు, కానీ ఫుడ్లో అవి పడితే నాకు ఇబ్బంది, అదొక భయం అన్నమాట పిల్లలకు పెట్టేది కదా అనేసి. అయితే నేనైతే ఇలాగే ఉంటా. తర్వాత వీళ్ళైతే ఇంక కూర్చొని ఏదో మూవీ ఏదో వెబ్ సిరీస్ ఏదో పెట్టుకొని చూస్తూ ఉండరు. ఇక్కడ వీడియో అయితే మా అన్న కొడుకు ఏదో మాట్లాడుతూ ఉంటే తీసున్నాను, కానీ అంతా పోయిందనమాట ఆ వీడియో అంతా. నేను ఫస్ట్ క్లిప్ అది ఆన్ చేసినా కానీ తర్వాత ట్రైపాడ్ పెట్టేసున్నా, అదంతా పోయిందనమాట. వాడు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే భలే ఉందనమాట, అదంతా ఊరికే అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా మా వదిన వీళ్ళని షాపుకి తీసుకెళ్ళింది అనమాట, ఏమైనా తీసిస్తానరా అనేసి. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా వీడు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాడు నేను తీసిస్తానని చెప్తా ఉన్నాను. నాకు దూరంగా ఉన్న షాప్స్కి అయితే ఎప్పుడైనా సరే వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తుంది, దగ్గరే కదా తీసుకుందాం తీసిస్తా అని పాపం వీడికి మన నేర్ నుంచి ఇదేదో బిజినెస్ గేమ్ అంటే అడుగుతూనే ఉన్నాడు. తీసిస్తా అని చెప్తానో అని ఇట్లే పోతా ఉంది. ఇంకా వాళ్ళ అత్త తీసుకెళ్ళింది, ఇంకా వాళ్ళ అత్తతో పోయేసి ఆసి ఏదో క్రీమ్ అవి ఇవి తీసుకొని తీపిచ్చింది. ఇంకా వీడు అయితే ఇది తీసుకొచ్చిన అంట, వీడికి ఇదంటే భలే పిచ్చి అనమాట ఈయనకైతే. ఇంకా తర్వాత అయితే ఇది వచ్చింటా అంటే ఇంకా దీన్ని పట్టుకొని ఇంకా ఆశ చెప్తా ఉన్నాడు. వీడికి అంత తెలియదు కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి చూపించు అనేసి. అప్పుడు లాస్ట్ 4 ఇయర్స్ అప్పుడు ఊర్లో ఉన్నాం కదా కరోనా టైంలో, అప్పుడు చూస్తున్నా అనమాట ఊర్లో ఆడుకుంటా ఉండి. చూస్తుంటే ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడైనా అడుగుతాడు, నేను సరే వెళ్దాంరా తీసిస్తానరా అని చెప్తానే ఉంటాను, కానీ ఇంకా టైం రాలేదనమాట. అట్ ఇంకా వాళ్ళ అత్త అయితే కొనిపించేసింది లాస్ట్కి అయితే. ఇంకా కొద్ది రోజులు అనమాట, తీసుకుంటే తీసుకున్నాను సేపు లేదు, ఆ మోసు తీరిపోయిన రోజులు ఆడతాడు మళ్ళీ. ఇంకా తర్వాత దాని దిక్కు కూడా చూడనమాట. అప్పుడు ఏంటంటే క్యారమ్ బోర్డ్ కావాలి, కార్డ్స్ కావాలి, అది ఇది అని అడుగుతాడు. ఇంకన్నీ వాటిని పైన ఆటో బండి మీద అయితే వేసేస్తాడు, వాటిని అయితే ఇంక పట్టించుకొని కూడా పట్టించుకోడు. అంతే పిల్లలంతా అంతే కదా కొత్త మొదలు. ఆశ అయితే ఇట్లాంటి బొమ్మలు అవి ఇవి అయితే ఆశ ఇంకా అస్సలు పట్టించుకోదనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా షాప్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంకా అదే హాస్పిటల్ కాడికి వెళ్ళాలి అని అంటూ ఉన్నారు. ఇంకా వెళ్ళే బయలుదేరేసి ఉన్నారు అనమాట, వాళ్ళు ఉండలేదు ఇంకా ఎక్కడికైనా షాప్కు. బీచ్ కన్నా వెళ్దాము ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినారంటే ఇంకా మా అన్న అయితే ఇంకా రమ్మన్నాడు, పని ఉండదు అనేసి అయితే ఇంక తర్వాత ఎప్పుడైనా వస్తాంలే వెళ్ళాలి అని అంటూ ఉన్నారు. చెప్తే వినకున్నా ఇంకా 2 రోజులు ఉన్నారు. ఇంక మా వదిన 2 రోజులు హాస్పిటల్కి పొద్దున్నే సాయంత్రం సరిపోయింది అనమాట, ఎక్కడికి బయట కూడా వెళ్ళిందే లేదు అసలు. ఇంకా అట్లా ఇట్లా సరిపోయింది అనమాట, రెస్టే లేదు వాళ్ళకి. వచ్చినా అంటే వచ్చినారు ఊరికే, హాస్పిటల్కి వచ్చినారనిపిది ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినారని. వీళ్ళకైతే పిల్లలతో అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట బాగా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి కొంచెం టైం పాస్ అవ్వలేదు. ఇంక జై అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ ఓపెన్ చేస్తే బాగుండుమా అనేసినా అనమాట ఒకేసారి. పిల్లలు ఎవరైనా ఉంటే ఇంకా ఇంట్లో ఎట్లయినా అట్లా ఇట్లా ఆడుకుంటా ఉండి
ఇక వాళ్ళు రోజుసేపు ఆడుకుంటారు, ఇంకోసేపు ఏమైనా తినేసి మళ్ళీ అది మూవీస్ కానీ వెబ్ సిరీస్ అట్లా ఏదైనా పెట్టుకొని చూడడం. ఈ టైంపాస్ కదా, ఎట్లయినా పిల్లలు అంటే ఒకరికొకరు తోడు. వీళ్ళకి ఇంకా బయటికి వెళ్ళరు, ఎవరు లేరు. పిల్లలు ఎవరినో వస్తే మా మట్టి పిల్లకాయలు, మా చెల్లెలు వాళ్ళు కానీ ఇట్లా అదొక ఆనందం అనమాట వాళ్ళకైతే. ఇంకా సాయంత్రం అయితే కొంచెం ఈరోజు ఎండే రాలేదన్నమాట. ఏమో ఇంకా పిండి ఉంటే ఇంకా ఇడ్లీ పిండి ఉన్నదని చెప్పాను కదా మార్నింగ్ది, కొంచెం సరిపోతాను పొంగలు చేసిందాను కదా ఎత్తిపెట్టేసి, కారం ఉంది పొద్దున చేసింది అనేసి కొంచెం ఇంకా బోండాలు అయితే వేసేస్తామన్న. లైట్గా బోండాలు వేసేసి ఇంకా టీ పెట్టేసామంటే తాగేస్తారు. చెప్పాను కదా మా పిండికి వదినకి టీ ఉంటే చాలు అన్నమాట. కొంచెం లైట్గా టీ అయితే తాగేస్తారు మార్నింగ్ ఈవినింగ్. ఇంకా టీ పెట్టేసి ఒక పక్క అయితే ఇంకా తలా రెండు నుండి వస్తాయి కదా కొంచెం ఉంది పిండి అనేసి ఇంకా బోండాలకు అయితే వేసేస్తామన్నా. ఇంకా బోండాలకు వేసేసినామంటే ఇంకా నైట్ అయితే ఇంకా రైస్ ఉన్నది. ఇంకా ఎవరికి బోండాలు తింటే అంత ఇంకా ఆకలి కాదు, ఇంకా చాలే అనేసున్నారు. ఇంకా ఆకలి అయితే ఏదన్నా వేసేస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా బోండాలు అయితే బియ్యం పిండితో వేసినట్టు చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరింపాకు, ఎర్రగడ్డలు మా ఒక రవ్వు ఉప్పు వేసేసినాం అనుకో, సోడా కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇంకా పిండి ఇడ్లీ పిండి కొంచెం ఉంటుంది కదా, ఇడ్లీ పిండి వేసి కొంచెం నేను దీంట్లో ఏం వేసానప్పా, మైదా పిండి ఒక 2 స్పూన్లు మైదా పిండి అయితే వేసున్నా. అంటే ఇడ్లీ పిండి కదా కొంచెం గట్టిగా వస్తాయి అనుకున్నాను, కానీ సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను పొద్దున్న తుర్చుని ముగ్గేస్తున్నా కానీ బయట మెట్లు తుడుస్తారు కదా, ఆవిడొచ్చి వర్షం నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి పొద్దున్నే. ఇంకా ఆవిడ తోసేస్తున్నది అనేసి మళ్ళీ ఇంకా దీపం పెడతాం కదా, మళ్ళీ ఎందుకు లే అనేసి ఇంకా ముగ్గేయకుండా దీపం పెట్టకూడదని ఇంకా ఈవినింగ్ అయినా సరే ఇంకా ముగ్గు పెట్టేస్తున్నా. ఆశ అయితే బాగా రావట్లేదు, అంటే మబ్బు వేసుకున్నది అట్లా చీకటి పడిపోయింది కదా, ఈ లైటింగ్కి బాగా రావట్లేదు వీడియో అవసరం అంటే ఇంకా సరే ఏదో తీయలే అనేసి అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ పిల్లోళ్ళు అయితే కొంచెం అంతగా తెలియట్లా, వీడున్నాడు కదా చిన్న బాబు మా అన్న కొడుకు అయితే ఏదో అడుగుతూ ఉన్నాడు. మా పిన్నను చూస్తూ ఉంటే అవి మాటలు కొంచెం అదే క్లమ్జీగా ఉందన్నమాట, అంతగా తెలియట్లేదు. ఇంకా సరే ఇంకా టైం అయితే అయిందనమాట, ఇంకా నేను దీపం పెట్టేస్తా ఉన్నా. ఇంక ఏదైనా లైట్గా పిల్లల వరకు అయితే ఏమన్నా టిఫిన్ చేసేస్తే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరైతే మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని ఇంకొంచెం మంచి మంచి వీడియోలు తీయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అయితే అవి నేను చెప్పున్నాను కదా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే పంపించమని అడుగుతూ ఉన్నారండి. అంటే మామూలుగా బయట అయితే దొరుకుతాయి కదా అవి, మీరు చెప్పున్నారు కదా కంపల్సరీ అయితే పంపిస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తానన్నమాట, ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అని వచ్చేవాళ్ళు ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రాము ఐడి ఇస్తాను, దాంట్లో వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ కావాలో చెప్తే నేను తెచ్చి మీకు చూపించి అవి పంపిస్తాను అనమాట. అంటే అడ్రస్లు అవి తెలియాలి కదా, నేను పంపిస్తానో పంపించలేనో తెలియాలి కదా. ఇంకొక సిస్టర్ అయితే నేను నేల రేణి ఆకు చూపించున్నాను కదా, వాళ్ళ సైడ్ అయితే నేల వేపు ఏదో అంటారంట, అవి చూపించున్నారు. సిస్టర్ సునీత సిస్టర్ అయితే అడుగున్నారు అవి షుగర్కి తగ్గుతాయి కంపల్సరీ అయితే మా సైడ్ అయితే యూజ్ చేస్తారని తగ్గున. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అట్లే లెవెల్లో అట్లా ఉంటుంది కదా షుగర్ అయితే. ఒకసారి చూసుకొని వాడితే అయితే న్యాచురల్దే కాబట్టి చాలా మంచిదే, చూసుకొని దొరికితే అయితే వాడుకోవచ్చు. అంటే వాడుకోవచ్చు అని కన్ఫామ్గా కదా, మీరు చూసుకొని వాడుకోవచ్చు అనమాట, ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. ఎవరికైనా ఒకరికి నచ్చితే షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.